ఇవి మూడు బాక్సులు కోవిడ్ నుంచి అయితే మన ఇండియాకి షిప్లు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మమ్మల్ని పెంచుతూ పెద్ద చెప్పు ఇట్లా మెల్లగా షోకేస్లో అయితే ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇది నాకు కొడుకు పెట్టాడండి రీసెంట్ గానే బాగుంది. వాళ్ళకైతే సరిపోతుంది, నాకైతే సరిపోతుంది. ఏమో ఇంకా కే పక్కన పోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే కోవిడ్ నుంచి అయితే మొత్తం ఆరు బాక్సులు అయితే వచ్చాయండి మా అమ్మ పంపించింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు అందింది మాత్రం మూడే, ఒకటి రెండు మూడు. ఇంకా వచ్చేవి చాలా ఉన్నాయి, అవి కూడా నేను తర్వాత వీడియోలు అయితే చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే మాకు ఇవి కూడా అందినాయి కాబట్టి వాళ్ళు వచ్చిన దాంతో మేమైతే కవర్లు తీసేసి ఇట్లా అయితే చూపిస్తున్నాను. ప్రజెంట్ ఇది ఒకటి ఓపెన్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఇది, తర్వాత ఇది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత అమౌంట్ అయింది, అలాగే ఎట్లా వచ్చాయి ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. ఇవి ఓపెన్ చేస్తూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడన్నా వేస్టేజ్ ఉంటే నేనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అలాగే మీరు కూడా ఇలాంటి కంటెంట్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కోవిడ్లో ఎవరున్నారా మీకు అని చెప్పేసి అనుకోవచ్చు. కోవిడ్లో అయితే మా అమ్మ ఉందండి. మీకు గన డౌట్ ఉంటే త్వరలో అయితే క్లారిటీ అయితే ఇస్తానులేండి. షిప్కు ఫ్లైట్కు డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకున్నాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో. ఫాస్ట్గా ఒక లైక్ చేయండి, బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇవి మూడు బాక్సులు కోవిడ్ నుంచి అయితే మన ఇండియాకి షిప్లు అయితే రావడం అయితే జరిగింది. రెడీగా ఉన్నారా? ఎల్కేజీ అండ్ ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడేమో మా అమ్మ వెళ్ళింది. ఇప్పుడు నాకు 22 కామెంట్ చేయండి. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుందో అన్నీ చెప్పేస్తాను. అక్కడ 17 అండ్ 18 ఇయర్స్ ఏమో అవుతుంది. బట్టలు అయితే పంపించింది, ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాము. ఇవన్నీ నార్మల్గా ఇక్కడే కొనుక్కోవచ్చు కానీ మాకు కొనుక్కునే కూడా స్తోమత కూడా లేకుండా ఉండేది ఒక 15 ఏళ్ళ కిందట, 12 ఏళ్ళ కిందట. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇల్లు కట్టుకొని మా అమ్మ అక్కడ నుండి మా నాన్న ఇక్కడ నుంచి మమ్మల్ని పెంచుతూ పెద్ద చెప్పు ఇట్లా మెల్లగా ఇప్పుడు ఒక ఇల్లు ఉన్నాము. ఇది ఏమి చూద్దాం, తర్వాత మాట్లాడదాం. అవన్నీ అన్నీ కొత్తవి, అన్నీ కొత్తవి అండి. ట్యాబ్లెట్ అయితే సహా కొనిచ్చి పంపించింది. ఇంకా చాలా ఉన్నాయి ఇలా కొత్త కొత్తవి అంటే ఇవన్నీ మా అమ్మాయి, ఇవి కూడా ట్యాబ్లెట్ అయితే ఉన్నాయి. అమ్మ తీసుకుందేమో టీ షర్ట్లే, మొత్తం టీ షర్ట్లే. ఇంకా లేడీస్వి అంటే మా అమ్మకి ఏమన్నా ఉంటే తీసుకుంటుంది. ఇవన్నీ వచ్చేసి షిప్లు అయితే వచ్చాయి. షిప్లు అయితే చాలా తొందరగా అయితే రావు, కొరవ లేట్ అవుతుంది. ఒక 2 డేస్ షిప్ విమానంలో అయితే ఒక 2 రోజులలో అయితే వచ్చాయి. అయితే కాస్ట్ ఎక్కువ అండి. స్వెటరా? ఇది వచ్చేసి స్వెటర్, స్వెటర్ అండి. అన్ని బట్టలే, ఇంకా బట్టలు కాకుండా డిఫరెంట్గా ఏమన్నా ఉంటే చూద్దాము. ఇదేమని చెప్పాలి తెలియదు. ఇవి కువైట్ నుంచి ఇండియాకి రావడానికి కేజీల ప్రకారం అయితే వీళ్ళు తూకం వేసి దానికి డబ్బులు అడుగుతారండి. మనం ఎన్ని కేజీలు వేస్తున్నామో వాటిని బట్టి వాళ్ళు అయితే మనకు డబ్బులు అయితే చెప్తారండి. కేజీ 400 నుంచి 600 ఉండొచ్చు. ఒక పిల్ల అయితే వచ్చింది ఫ్రెండ్స్, షో కేసులో అయితే ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఇప్పుడు ఒకటి చేరుతుంది ఇటు సైడ్కి. నా బుక్కులు ఉన్నాయి కదా, ఆడైతే పెట్టేస్తా. దీన్ని ఇక్కడే పెట్టుకున్నాం. బాగుంటుంది బతిక అక్కడ చూడు. బాడీలు అయిపోయారు ఇవన్నీ మొత్తం బట్టలు కాకుండా చూద్దాము. కోవిడ్ నుంచి షిప్లో అయితే ఇవి అయితే పంపించారు కదండి, ఎంత అయింది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇది ఇంకో బొమ్మ అండి, ఎక్కడ ఆడుతుంది అని బాగుంది ఫ్రెండ్స్. ఇదేమో ఇదేమి మన్నకు కొడుకు పుట్టాడండి రీసెంట్గానే ఒక 1 మంత్ బ్యాక్. అది కూడా ఫోటో అయినది ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ప్లే చేస్తాను చూడండి. వాళ్ళకి అయ్యి ఉంటుంది ఇవన్నీ అంటే అన్నీ అంటే అన్నీ కాదండి, కొన్ని టీషర్ట్లు మాకు మా ఇంట్లో పోయి అని. ఇది టవల్ చాలా మెత్త ఉంది, ఇది వైట్ మనకు మెయింటైన్ చేయడం కాదు, చాలా మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. ఇది ఈ స్వెటర్ ఆల్రెడీ మీరు ఇందాక స్వెటర్ చూసారు కదా, ఇది పెద్దది కొంచెం సైజ్ అంటే లేడీస్ ఓకేనా. మేము అమ్మ వేసుకుంటుంది అండి అక్కడ లేకుండా ఇక్కడ పంపించి బాగుంటుంది అంట. అంత చిన్నపిల్లలు అంటే మాకు కాదు బాగుంది. వాళ్ళకైతే సరిపోతుంది, నాకైతే సరిపోతుంది. బయటికి బైక్ పోయినట్టు కాదు, సేమ్ ఇంకోటి టవాలే ఇందాక చూపిస్తుంది. చాలా మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది అంట.
దగ్గర దగ్గర ఇప్పుడు మాకు ఇవి పంపించి మా అమ్మ దగ్గర రెండు నెలల నుంచి మూడు నెలలు అయితే అవుతుంది. మాకు డిసడ్వాంటేజ్ వచ్చేసి షిప్ లో అయితే ఇక్కడ సెంట్ బాటిల్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ పగిలిపోయి పాడైపోతాయి ఫుడ్ ఐటమ్స్ కానీ. మెయిన్గా ఇవి బట్టలు కాబట్టి షిప్ లో వేస్తే పర్వాలేదు. కోవిడ్ నుంచి ఇండియాకి రావడానికి విమానంలో ఇదే పార్సల్ ఎన్ని రోజులు పడుతుంది, అలాగే మనం చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాము. ఈ వీడియోలో అయితే నాకైతే సంబంధించి ఒకటి రాలేదు, అన్ని మా అన్నకు సంబంధించి వచ్చాయి. పార్ట్ 2 అయితే మనకి ఏదన్నా దొరుకుతుందో ఆశ. వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. బై ఫ్రెండ్స్.